ఏంది శంకరన్న దగ్గర ఉన్న ప్రత్యేకత అంటే ఏం చెప్తారన్న? అందుకే శంకరన్న దగ్గర పోతే పని అవుతుందని వస్తారు మంది. ఇప్పటి వరకు నిజంగా తన శంకరన్న తన జీవితాల్లో మర్డర్ చేసిన శంకరన్న ఏ పార్టీలో లేడు ఏ అప్పుడు ఈ పార్టీ గురించి కాదు కదా మనం మాట్లాడేది. శంకరన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు చూసుకో మళ్ళా మళ్ళా బయటకు వస్తావు మీరు వచ్చారు మీకు ఏమనిపిస్తుంది? అదే అన్న నేను విన్నదానికి నేను పొద్దున వచ్చి అంటే బయట టాక్స్ ఇట్లుంటాడు ప్రజల్లో ఒక అపోహ ఏందని అంటే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి సమస్య తీరిన వాళ్ళేమో మిమ్మల్ని దేవుళ్ళుగా చూస్తారు లేదా మీ గురించి ఎవరో చెప్తే ఎవరో ఎక్కడో ఎక్కడో వింటే వాళ్ళేమో మిమ్మల్ని గుండాయిజం చేస్తాడు రౌడీజం చేస్తాడు అని మాట్లాడతారు. రౌడీజం దేన్ని అంటారు చెప్పండి? రౌడీజం దేన్ని అంటారు? బయట పబ్లిక్ లో మీకున్న ఫేత్ ఏందంటే శంకరన్న చాలా కఠినమైన వ్యక్తి చెప్పే అంత చెప్తాడు తర్వాత అతని స్టైల్లో ఒక అంటే ఎప్పుడు చెప్పిరి విషయం మీకు అన్న మీకు ఎప్పుడు అనిపించలేదా నేనంటూ ఒక ప్రత్యేకమైన రాజకీయాల్లో రావాలి లేదంటే అధికారంలోకి ఉండాలి అనిపిస్తే ఎప్పుడు అయిపోతుంది ఎమ్మెల్యే మీ ఎమ్మటి తిరిగే కొంతమంది కొంతమంది వ్యక్తులు మీ పేర్లు చెప్పుకొని బాధితులను దగ్గర పైసలు వసూలు చేస్తారు దబాయిస్తారు నా పేరు చెప్పినా అంబర్పేట్ శంకరన్న తన జీవితంలో అత్యంతంగా నమ్మే వ్యక్తి ఎవరంటే ఏం చెప్తారు? మీ ఇంటి ముందు బెంజ్ కార్ ఉంది అట్లనే ఎన్నో ఏళ్ల కింద ఉన్న జావా జావా పురాతనమైన వస్తువుల్ని కూడా శంకర్ గారు ఇంత భద్రంగా ఎన్నో సందర్భాలు మా మీద అటాక్ అయ్యింది ఆ బండి మీద ఉన్ని కట్టుకొట్టి వెళ్ళిపోయాము. ఒక మెకానిక్ గా పనిచేసినట్టు తన జీవితాన్ని మొదలుపెట్టినటువంటి వ్యక్తి ఈరోజు బెంజులు ఆడి ఇట్లా ఇట్లా విలాసవంతమైన భవనాలు మెయింటైన్ చేసే ఇప్పుడు బండి మెయింటైన్ చేయడానికి తప్పేమి నాకు. కంపల్సరీ వెళ్తాను. మీ దగ్గరికి చాలా మోతాదులో ల్యాండ్ సెటిల్మెంట్ సంబంధించిన విషయాలే ఎక్కువ వస్తుంటాయి అని విన్నాం. తప్పది. అసలు ఆ ల్యాండ్ అనే క్వశ్చన్ చెప్పాను కదా తన జీవితంలో. ఒక్కో విషయం చెప్తా ఇప్పుడు డాగేస్తారు అన్నారు కదా ఓకే అంబర్పేట శంకర్ ను మాట్లాడుతున్నా అమ్మా అని చెప్తాను. ఎదుటోడేమనుకుంటాడు పేరు సరిపోతుందా? కాదు కదా. అంబర్పేట శంకర్ అన్న అంటే గల్లీల లీడర్ గరీబోళ్ళ లీడర్ అని చాలా మంది మాట్లాడుతుంది. ఈ అంబర్పేట శంకర్ అన్న ఫుల్ టైం లీడర్ గా ఎప్పుడు రాబోతుండు? అత్యంతంగా మీ జీవితంలో మిమ్మల్ని బాధించిన సన్నివేశం ఏందనంటే ఏం చెప్తారన్న? అంటే ఆ టైంలో 81 82 83 ఇది నాదంతా అయిపోయింది నాకు జీవితంలో ఇది ఒక సంతృప్తినిచ్చింది అనే ఒక అంశం ఏదైనా ఉందన్న మీ జీవితంలో? గరీబులకు సేవ చేస్తున్నాం దానిలో హ్యాపీనెస్ వెళ్ళలేదు మరి